ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనివే చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ హరిహర హరణ గర్భ త్రిమూర్తాత్మక వీర వెంకట సత్యనారాయణ స్వామి ఏ నమః. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. నేటి నుండి నేను చెప్పేటువంటి నాలుగు రాశుల వాళ్ళు దరిద్రం వదిలి దశ తిరిగి, అర్థమైందా, కుబేరులుగా మారబోతున్నారు, అదృష్టం వైపు అడుగులు వేయబోతున్నారు, నక్క తోక తొక్కినట్లే అనే జీవితాన్ని చూడబోతున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇలా కుబేరుడిగా మారడానికి కానీ దరిద్రం వదలడానికి కానీ కారణం ఎవరంటే కనుక అక్షయ తృతీయ, శ్రీక్రోధినామ సంవత్సరం, బుధరాహువులు, రాహువు కుజులు కలయిక, గురు చంద్రుల కలయిక, శని స్వక్షేత్రాధిపత్యం, ఎన్ని విధి విధానాలు ఉన్నాయో చూడండి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో మార్పులు రావడానికి అలాంటప్పుడు మీరు దరిద్రాన్ని వదిలి సక్సెస్ వైపుగా ముందుకు పడబోతున్నారు నాలుగు రాశులు. ఈ నాలుగు రాశుల వాళ్ళకి క్రమేపీ లగ్నంలో గనక రాహువు, కేతువు, శుక్రుడు, కుజుడు ఇలాంటి వాళ్ళు ఉండి, అంటే పాపగ్రహాలు అంటారు వీటిని, వీళ్ళు కనుక ఉండి దశ జరుగుతూ ఉంటే మాత్రం కేంద్రాధిపతి దోషం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కష్టాలు ఉంటాయి, నేను చెప్పింది జరగదు. అప్పుడు ఏం చేయాలి? పరిహార మార్గాన్ని ఎంచుకోవాలి. అంతేకాదు, ఇది నేను చెప్పి ఇలాంటి లగ్నంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరులో కూడా సంఖ్యా దోషం ఉంటుంది. మీ పేరులో కూడా రాంగ్ నెంబర్ ఉంటుందండి. చాలామందికి తెలియదు, నేను ఈ దేవాలయంకి వెళ్ళాను, ఈ పూజ చేయించుకుంటాను అంటారు. కరెక్టే, కానీ మీ పేరు సరి చేసుకోవాలి, మీ జాతకాన్ని గురించి తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఏదైనా పూజ చేసినా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ముందు పూజ చేశారు, హోమంలోనో లేకపోతే యజ్ఞంలోనో యాగంలోనో పాల్గొన్నారు, తర్వాతనా సరే మీ జాతకాన్ని సరి చేసుకుని మీ పేరు సరి చేసుకుని ముందుకు వెళ్తే అద్భుతాలు చూస్తారు. దరిద్రం వదిలి దశ వైపు అడుగులు వేస్తారు. అలా వేయగలిగి ఒక మంచి మార్పును చూసి ధనయోగాన్ని పొందగలిగేటువంటి అర్హత మిథున రాశికి, కన్యారాశికి, ధనస్సు రాశికి, మీనరాశి వాళ్ళకి లభించబోతుంది. మే 10 తర్వాత నుండి వీళ్ళకి ఖచ్చితమైనటువంటి ఒక మార్పుని వీళ్ళు చూడబోతున్నారు. నేను రీసెంట్గానే మనకు సదాశివరావు అనేసి మనకు నెల్లూరులో ఉంటాడు, ఈయన సదాశివరావు, పి సదాశివరావు, ఈయన ఒక రైతు అండి. వాళ్ళ అబ్బాయి తిరుపతి దగ్గర అమర్రాజా ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ అండి, అంటే ఇంజనీర్ అనమాట, మంచి శాలరీ ప్యాకేజ్ ఉంటుంది అక్కడ. సో ఎంప్లాయ్గా ఉన్నాడు. తర్వాత కొన్ని ఇన్సిడెంట్ల వల్ల అక్కడి నుంచి వదిలి చెన్నైలో జాబ్ చేశాడు, అక్కడ సెటిల్ అవ్వలేదు, మళ్ళీ వచ్చేసాడు. అసలు ఏం చేయాలో అర్థం కలదు వాళ్ళ అబ్బాయి గురించి. ఆ అబ్బాయి కోసం వచ్చి కలిశారు, పేరు శరత్ బాబు. బట్ శరత్ బాబు అనే పేరు తీసుకుంటే 21వ నెంబర్, టోటల్ రివర్స్. ప్లస్ ఆ అబ్బాయి పుట్టిందేమో 12 తారీఖు పుట్టాడు. 12 అంటే ఎవరు? గురువు. అంతేకాదు, తను పుట్టినటువంటి రాశి కూడా ఏంటంటే తను పుట్టింది మీనరాశిలో పుట్టాడు. అంటే ఎక్కడైనా కూడా ఎవరైనా సరే ఖచ్చితంగా జాతకాన్ని సరి చేసుకోవాలని దాని అర్థం. అంటే జాతకంలో దోషాలున్నా, పేరులో సంఖ్యా దోషం ఉన్నా, ఆ వ్యక్తి ఏది ఎంచుకున్నా అది పెద్దగా మనిషికి మంచి జరగదు. సో కాబట్టి మనకు సంబంధించి అవకాశం ఉంది, దరిద్రం వదిలి దశ వైపు మారాలి, మారే విధంగా గోచారం ఉందనుకున్నప్పుడు జన్మ జాతకంలో కూడా కొన్ని విధానాలు తెలుసుకుని తీరాలి. అలా తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి యోగానికి అర్హత పొందేటువంటి అవకాశం ఉంటుంది. నేను చెప్పేది ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు రాశుల వాళ్ళకి మాత్రమే కాదండి, ద్వాదశ రాశులు అందరికీ కూడా ఆ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా నాలుగు రాశులు అని మాత్రమే పాయింట్ పక్కన పెట్టేస్తే, ద్వాదశ రాశులు అందరికీ కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క శ్రీక్రోధినామ సంవత్సరం అనేది ముఖ్యంగా శని భగవానుడు స్వక్షేత్రాధిపతి, గురుచంద్రుడు కలయిక, దాదాపుగా 12 రాశులు కూడా మంచి లైఫ్ ఉంటుందండి. కానీ ఎక్కువ శాతం నేను చెప్పిన నాలుగు రాశుల వాళ్ళకి ఉంటుందన్నమాట. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా మీ పేరు సరి చేసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి యోగానికి అర్హత మీరు ఖచ్చితంగా పొందొచ్చు. ఎందుకంటే ప్రతి రాశికి, ఆ రాశికి సంబంధించిన లక్షణాలు ఆ వ్యక్తి అనుభవించకపోయినా, ఆ రాశికి సంబంధించిన తత్వాన్ని తను మెయింటైన్ చేయలేకపోయినా తన లైఫ్ ముందుకు పోదు, ఆటోమేటిక్గా ఆపోజిట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక సక్సెస్ఫుల్ వే
వాడు చూడాలి, అద్భుతమైన మార్పును వాడు పొందాలంటే మాత్రం మీ పేరు సరి చేసుకోవాలి, జాతకాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా దరిద్రం వదిలి కుబేరుడుగా దారులు ఏర్పడతాయి. ఒక మార్పును మీరు తప్పకుండా చూస్తారు, అందులో మీరు కూడా ఉండాలి అని కోరుకుంటున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు అధికంగా ఉంటాయి, ఎక్కువ మందికి ఇంకో విషయం చెప్పాలి మీకు, మగవాళ్ళ పేరు తెలుగులో రాస్తే 3 అక్షరాలు రాకూడదు, ఆడవాళ్ళ పేరు తెలుగులో రాస్తే 2 అక్షరాలు రాకూడదు. వచ్చిందో మీరు కష్టాల్లో ఉంటారు, నెగిటివ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. మీ పేరు సరిచేసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి యోగానికి మీరు పాత్రలుగా నిలబడతారని తెలియజేస్తున్నారు. దీన్ని సంఖ్యాశాస్త్రం అంటారు, ఇంగ్లీష్లో న్యూమరాలజీ అంటారు. తెలుసుకుని ముందుకు వెళ్ళండి. ఇన్ కేసు విపరీత సమస్యలు ఉంటే స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.